వెల్కమ్ టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ప్రతి వాళ్ళ ఇంట్లో ఏదో ఒక చిన్న సమస్య అండి. సమస్య అంటే సమస్య కాదండి, మన పొద్దుటే కొంచెం లేట్గా లెగిస్తాం. ఆ టైంలో ఎవరో ఇంటికి వస్తారండి. ఇల్లు అంత నీట్గా ఉండదు. వంట రూమ్లో ఉండాల్సిన సామాను, హాల్లో తాగిన కాఫీ గ్లాసులు ఏ ఉంటాయండి. వాళ్ళు వచ్చి ఏదో పని మీద మాట్లాడి వెళ్ళిపోయాక మన మీద మనకే కోపం వచ్చేస్తుందండి. ఇవన్నీ తీసేసి ఉండాల్సింది కదా, నైటే క్లీన్ చేసి ఉంటే బాగుండేది కదా. మన మీద మనమే కోపం వచ్చేసి తిట్టుకుంటూ ఉంటామండి. చాలా కోపం వచ్చేస్తుంది. అది నాకు రెగ్యులర్గా జరుగుద్దండి. నేను నిదానంగా చేసుకుంటూ ఉంటాను ఒక్కొక్క పని. పని మనుషులు లేరు మనకి. ఒక పని మనిషి వస్తే అండి, ఒక టైంకి వచ్చేసి ఇల్లు దుడిసేసి మిషన్లో బట్టలు ఆరేసి సామాన్ దోమేసి అక్కడే వస్తువులు అక్కడ సదిరి వెళ్ళిపోతారండి. నెలకు ఒక 3,000 తీసుకుంటారు. 3,000 మాట్లాడి 3,000కి మనకి 2 మంచి చీరలు వస్తాయి. మెల్లమెల్లిగా మనం పని చేసుకుని నెలకు 2 మంచి చీరలు కొనుక్కోవచ్చు. మనది ఇదే మైండ్ సెట్ అండి. మిడిల్ క్లాస్ వాళ్ళు పని చేసుకోలేము, ఎవరికి డబ్బులు ఇచ్చి పనికి పెట్టించుకోలేము. మన మీద మనకే కోపం అండి. అన్నిటికన్నా ముఖ్యమైనది విషయం ఈ గిన్నెలు ఎందుకు చూపిస్తున్నాను అనుకుంటా. ఇప్పుడు ఎవరైనా వస్తారండి, గులాబ్ జామున్ ఇచ్చామనుకోండి, ఆ గులాబ్ జామున్ ఏదో ఇచ్చినప్పుడు స్పూన్ ఇవ్వాలి. స్పూన్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ స్పూన్కి ఏదో పసుపు రంగు మరకలు ఆయిలీగా ఉన్నాయనుకోండి, అప్పుడు కోపం వచ్చేస్తుంది మనకి. గబగబా వెళ్ళి తోమేసి ప్లేట్ ఇచ్చే బౌలన్నీ మళ్ళీ 10 చూస్తాం, మంచినీళ్ళు చెంబు క్లీన్గా ఉందా. మళ్ళీ ఒకసారి తోమేసి అప్పుడు మంచినీళ్ళు ఇస్తూ ఉంటాం. దీనికి కారణం అండి, మనం అన్ని సామాను షింకులు వేసేస్తున్నాం. అన్ని సామాను షింకులు వేసినప్పుడు ఆయిల్ ఉంటుందండి, పసుపు ఉంటుంది, అది ఈ వాటర్ ఆటికి పట్టేస్తుంది, స్పూన్లకు కూడా పట్టేస్తూ ఉంటుందండి. అప్పుడు మనం ఎంత తోమినా ఏదో పై మురికిపోతుందండి. ఆయిల్ను పసుపు పట్టింది పోదండి, దాని మీద అట్లాగే కొత్తగా మురికి పేరుకుంటూ ఉంటుంది, గార పట్టినట్టు ఉంటుంది. మనకి స్పూన్లు ఎడ్జిల్లు అక్కడక్కడ మురికి పేరుకుపోతూ ఉంటుందండి. మనం గమనించాం, ఇది వచ్చేసి అందరిలో ఉండే సమస్య అండి. మనం మామూలుగా అయితే పట్టించుకోం. మనం ఎవరికైనా ఏదైనా సర్వ్ చేయాలన్నా అప్పుడు చూస్తామండి, ఈ చెంబు క్లీన్గా ఉందా, గ్లాసు ఇదిగా ఉందా, వాళ్ళు ఏమనుకుంటారు. వీళ్ళే అందరిలో ఇంచుమించుగా అదేనండి. పసుపు నూనె కలిస్తే ఆ మరకలు అంత సాధారణంగా పోవండి. దానికి చిన్న చిట్కా అండి, ఏం లేదండి. ఇవన్నీ చిన్న చిన్న సామాను మీకు వారంలో ఒకసారి 2 మీరు ఏం చేస్తారంటే అండి, ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్లో ఒక మీ ఇది చూడండి, చిన్న చిన్న ప్లేట్లు కడిగి అక్కడ పడేస్తాం. వాటికి ఆ ఎడ్జీలో అట్లా పేరుకుపోతూ ఉంటుంది. గమనించు, మనం వాడుకునేప్పుడు చూస్తాయి మురిగ్గా ఉంటాయి. మనతో ఏమే అనుకుంటాం ఇలాగండి. పసుపు నూనె పట్టిందంటే మరకలు గార అంత తొందరగా వదలవండి. దానికి మీరు ఏం లేదండి, మనం ఫ్రిడ్జ్లో వాటిలో నిమ్మకాయలు పాడైపోయి ఉంటాయండి, మంచి మంచిగా వాడడానికి ఉపయోగపడకుండా ఉంటాయి, వాటిని తీసుకోవాలండి. ఒక నేను మొన్న ఎప్పుడో కొన్నాను, ఫ్రిడ్జ్లో కవర్లో అడుగుని ఉండిపోయినాయి, గమనించలేదు, మెత్తబడిపోయినాయి. సరే ఏం చేద్దాం, మనకి దేని పారేసే ఉద్దేశం లేదండి. డబ్బులు పెట్టుకున్నాం, ఓకే, ఒక నిమ్మకాయ 5 పెట్టుకున్నాం, దాన్ని వాడినన్ని వాడాము, కొన్ని పాడైపోయినాయి, దాన్ని వేరే విధంగా మనం యూజ్ చేద్దామండి. మనం నిమ్మకాయలండి, 12 నిమ్మకాయలు వేసుకుని దాంట్లో అండి కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు ఇంతని లేదండి, కొంచెం ఎక్కువ వేసినా బాగా మురికిపోతుంది. కల్లుప్పు వేసుకున్నామండి. అలాగే బేకింగ్ సోడా అండి, వంట సోడా నేను తినడానికి వాటికి వాడనండి. ఏదైనా గోళ్ళు పుచ్చిపోయినప్పుడు వంట సోడాని కొంచెం వెనిగర్ కలిపి గోళ్ళకి రాసుకుంటే గోళ్ళు నొప్పి వస్తాయండి. ఒకసారి మనం అంటులు తోమినప్పుడు వాటికి నేను ఎక్కువ వాడుతూ ఉంటా. ఇదేం లేదండి, దీన్ని కొంచెం నిమ్మకాయలు అన్నీ బాగా పిసికేసేయాలండి. ఉప్పు అన్నీ పిసికేసి మీరు ఈ వీటిలో కాళ్ళు పెట్టుకుని, మీరు కాళ్ళు పెట్టుకుని అనుకోండి, కాళ్ళు మురికంతా పోయి కాళ్ళలో ఉన్న పుండులన్నీ పోతాయండి. నిమ్మకాయలు ఎండిపోయినాయి పారేయడం అవన్నీ చేయకండి. ఏదో విధంగా అండి తినడానికి ఉపయోగపడిపోతే క్లీనింగ్కి, ఇట్లాగా మనం సామాన్ క్లీన్ చేసుకోవడానికి దేనికో వాడుకోవచ్చు అండి. వీటితో సామాన్ తోమేదంటే అద్దంలో మెరిసిపోతాయండి. నేను దీంట్లో సరిపడి నీళ్ళు పోస్తాను. చూసారా చక్కగా మంచి వాసన వస్తుందండి. ఇది చూసారా మనకి జిడ్డు గరిటలు, పసుపు రంగు స్పూన్లు,
అన్నీ వేసేదేయండి. మనకి ఏ సాటిస్ఫాక్షన్ లేవు అనుకుంటే వారానికి ఒకసారి ఇలా పడేసేసుకోండి. రెండు విజిల్లు, కుక్కర్లో రెండు విజిల్లు వస్తే మీరు రెగ్యులర్గా వాడే ఏదో ఉంటుంది కదా మీకు డిష్ వాష్, అది పెట్టేసి మీరు చక్కగా స్క్రబ్లో పెట్టి డిష్ వాష్ తిట్టి మీరు ఇచ్చేసారనుకోండి, ఇట్లా చూసారు ఇక్కడ ఉన్న మురికి గార అవన్నీ పట్టండి. దీనికి కొంచెం నీళ్ళు కూడా పట్టచ్చండి. మునిగేలా పోస్తే తక్కువ నీళ్ళు పోద్దామండి, బాగా అప్పుడు పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎక్కువ నీళ్ళు పోసారంటే నిమ్మకాయ పవర్ తగ్గిపోతుంది. నేను చాలా అంటే నీళ్ళు వేసాం కదా, ఇంకా కుక్కర్ మూసి రెండు మూడు విజిల్లు రాణించేయండి. చల్లారినాక స్క్రబ్ పెట్టేసి మేము మనం రుద్ది చేసుకుంటే ఇది గారంతా పోతుందండి. నేను ఇది ఎక్కడ చూసానంటే అండి, ఒక మా అమ్మాయి వాళ్ళు సమ్మర్లో ఒక రిసార్ట్కి తీసుకెళ్ళారండి. రిసార్ట్ అంటే సమ్మర్లో ఇదివరకు చుట్టాల ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం కదండి, మా పిల్లలు చుట్టాల ఇళ్ళకి వెళ్ళవద్దు, వాళ్ళు అందరి ఇళ్ళలో చిన్న చిన్న రెండు బెడ్రూమ్లు మనం వెళ్తే వాళ్ళకి పడుకోవడానికి ఇబ్బంది, మనం ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా మనం ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి, ఇంట్లో పోయి కాడ వంట చేసుకుని చేయకుండా మనకి టయానికి మంచి ఫుడ్ ఉండాలి, మన పిల్లలు మనం రిలాక్స్ అవ్వాలి అనేసి ఒక నాలుగు రోజులు ఒక రిసార్ట్కి తీసుకెళ్ళారండి. బాగా నచ్చేసింది నాకు, నేను వీడియోలు కూడా వేసాను మా పిల్లలతో రిసార్ట్లో ఆడుకున్నది, మా మనవరాలు మనవడు మా ఆయన స్విమ్మింగ్ చేసుకుని అక్కడ మంచి ఫుడ్ తిని పక్కన సముద్రం అవన్నీ లైఫ్లో ఎంజాయ్ చేయాలండి. డబ్బుల గురించి కదండి, డబ్బులు వస్తాయి పోతాయి, ఆ మెమరీస్ మళ్ళీ మనకు రావండి. ఇక చుట్టాలింటికి వెళ్తాం, వాళ్ళని ఇబ్బంది పెట్టాలండి, టైంకి ఫుడ్ వాళ్ళు ప్రిపేర్ చేయాలి, వాళ్ళకి పడుకోవడానికి ఇబ్బంది, ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే మనం ఎంజాయ్ చేయాలంటే మనం రిలాక్స్గా ఇండివిజువల్గా బయటకు పోవాలి, మన ఫ్యామిలీతో మనం ఎక్కడ తిరగాలంటే అక్కడ తిరిగి అక్కడ తిని అక్కడ స్టే అయ్యి వచ్చామండి. నాకు అక్కడ చాలా బాగా నచ్చింది. డబ్బుల విషయం వేరే అంటే మన ఊరు వెళ్ళిన డబ్బులు అవుతాయి, ఊటి జరుగుతాయి, చుట్టాలింటికి వెళ్ళలేము, వాళ్ళు ఏమన్నా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తే మళ్ళీ మనం అప్పులు తీర్చుకోవాలండి, రిటర్న్ గిఫ్ట్లు మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పుకొని ఇవన్నీ ఎందుకండి. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి మన డబ్బులతో వెళ్ళి మనం చక్కగా ఎంజాయ్ చేయాలండి. అక్కడ నేను నాలుగు రోజులు ఐదు ఉన్నాను, నాలుగు రోజులు పైన ఉన్నాం. బఫే అండి, అక్కడ అంతా అన్ని రకాల ఫుడ్లు ఉన్నాయి, 100 రకాల వరకు ఫుడ్లు ఉన్నాయి. ఆ పక్కనే మేమున్న రూమ్ పక్కనే కిచెన్ ఉందండి. అక్కడ ఏం చేస్తున్నారండి, స్పూన్లు గరిటెలు ఇవన్నీ కలిసి ఒక వేడి నీళ్ళలో ఇట్లా నిమ్మకాయలు ఆ బేకింగ్ సోడా అన్నీ వేసేసి తోమ వేసినాక క్లీన్ చేసేసి ఒకసారి వాటిని ఉడకబెడుతున్నారండి. ఏంటంటే రిసార్ట్లో బాగా మనుషులు వస్తారండి, వాళ్ళు ఎవరు కొర చెప్పకూడదండి, నీట్గా ఉండాలి. స్పూన్లు అన్నీ అందరూ వాడతారు కదండి, వాటిని వేడి నీళ్ళు ఉడకబెడుతున్నారు. చూసా ఏమేమి వేశారంటే చెప్పాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఇట్లా రోజు ఉడకబెడతాము, ఉడకబెట్టి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి క్లాత్తో తుడిచి ఒక బౌల్ వేసుకుంటాం, అక్కడ బఫేలో పెడతామని చెప్పారు. నేను వచ్చినాక ట్రై చేశానండి, చాలాసార్లు చేశాను. మనం ఒక చిన్న విషయాన్ని గమనించాలండి, వాటర్ నీళ్ళు తాగే జగ్గులు, నీళ్ళ గ్లాసులు, షింకులు వేయకూడదండి. అవి మనం సపరేట్గా కడిగేసుకుని అప్పుడప్పుడు కడిగేసుకుని బయటికి తీసేయాలి. మన స్పూన్లు అవన్నీ ఒక బౌల్లో వేసుకోవాలండి. మనం అట్లాగే మిగతా వంట పాత్రలతో పాటు షింకులు వేస్తే ఆయిల్ పసుపు పట్టిందంటే ఇటు షైనింగ్గా పోతుందండి, షైనింగ్ పోతుంది, చూడడానికి బాగోదు. ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంట్లో మనం అడ్జస్ట్ అవుతుంది, ఎవరైనా వచ్చినప్పుడు గెస్టులు చాలా ఇబ్బంది అయిపోతుందండి. నాకు పొద్దుటే మా ఇంటికి ఎవరైనా వచ్చారంటే నేను తొందరండి, ఎక్కడ వస్తువులు అక్కడ ఉంటాయి, మా ఆయన నేను టీవీ చూస్తా ఏదో కాఫీ దాకా అక్కడ వదిలేస్తా బద్దకిస్తా. తెల్లారి వాళ్ళు వచ్చినప్పుడు చాలా టెన్షన్ అయిపోతుంది, అయ్యో కాఫీ గ్లాసులు అక్కడ తీసేస్తే బాగుండేది, ఇంట్లో వేసుకునే చెప్పులు అక్కడే వదిలేసాను పక్కన పెడితే బాగుండేది, ఇదండి ఏదో కుడతా కుడతా సగంలో తీసి సోఫాలో వదిలేస్తా, సగం ఆరిన బట్టలు తీసుకొచ్చి కుర్చీలు వేస్తా. మామూలప్పుడు మాకేమనిపించదండి, ఎవరిని వచ్చినప్పుడు మాత్రం అయ్యో ఈ హాల్ నీట్గా పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుందండి. సరే మ్యూజియం లాగా ఉండటానికైనా మనం మ్యూజియమా, ఎక్కడ వస్తువులు అక్కడ పెడతాకి మనం మనుషులు, మనకు అందుబాటులో మన వస్తువులు పెట్టుకుంటాం. వాళ్ళు వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోతారు, ఏమనుకుంటారు అనుకుని తర్వాత సర్ది చెప్పుకుంటారండి. అలాగే చాలామంది ఇంట్లో పని చేసుకోలేక సతమతం అవుతారండి. సతమతం అంటే
అయ్యో పాతకాలం అండి, బూజులు దులపాలంటే ఇంట్లో సామాన్ మొత్తం తీసుకెళ్ళి బయట వేసేవారు మా అమ్మగారు, బూజులు దులిపేవారు. ఆ ఇత్తడి సామాన్ ఏదో చింతపండు పెట్టి రుద్ది ఎండబెట్టేవారు. 2 రోజులు ఇంట్లోంచి బయట సామాన్ వేసి అట్ల మీద గుడ్డలు కప్పి బట్టలు వేసుకుంటే బట్టలు దొరికాయి కదండి, ఏదో టైంకి వండి పెట్టి ఆ ఇల్లు దులిపేవని 2 రోజులు హంగామా చేసేవాళ్ళు. మెయిన్ పొంగల్ అప్పుడు అండి, బుజులు దొలపడం, సామాన్ కడుక్కోవడం, ఇత్తడి సామాను అదే ఆస్తి అండి. అప్పుడు బల్లల మీద పేర్చి పెట్టుకోవడం, వచ్చిన వాళ్ళకి కనపడేలాగా స్టీల్ సామాను, ఇత్తడి సామాను పెట్టేవారు పాతకాలంలో. కాసేపు ఏదో సదురుకోవడం సదురుకోవడం 2 రోజులు అండి. సంవత్సరానికి పండుగ వచ్చినప్పుడు ఏదో చేసేవారు. ఇప్పుడు మనకి ఎప్పుడు చిన్న చిన్న ఇల్లు అండి, పెద్దగా రుద్దుకోవడానికి కడుక్కోవడానికి ఇత్తడి సామాన్లు కూడా లేదు. ఏదో హాల్ మాత్రం మనకు కొంచెం డీసెంట్గా పెట్టుకుంటా అండి, ఎవరు వచ్చినా టెన్షన్ ఉండదు. ఏదో కాఫీ గ్లాసులు అయ్యి బద్దకించకుండా ఎమ్మటే అక్కడి నుంచి తీసేసిన. నైట్ ఒకసారి అండి, మీరు పడుకునే ముందు అక్కడ అవసరం లేని వస్తువులు ఏమైనా ఉంటే షింక్లో పడేస్తే పొద్దున్నే మనకు అంత టెన్షన్ ఉండదండి. వచ్చిన వాళ్ళకి ఏదో కాఫీ టీ ఇచ్చేసి 2 మాటలు చెప్పేసి పంపించేస్తా. అవి మనం ఇబ్బంది పడకూడదండి, దానికోసం నేను అనుకుంటా రోజు అనుకుంటా. టీవీ సీరియల్ అన్నీ చూసి 11 గంటల వరకు కూర్చుని ఆ పుచ్చకాయ తిని ఆ తొక్కలు ఒక ప్లేట్లో పెడతా, అక్కడే ఉంటాయి. తెల్లారి ఆవుకేద్దామని అనేసి ఆ సోఫా కింద దోసేస్తా. తెల్లారి ఆవు వచ్చే టైంకి తీసి పెడతానండి. ఈలోపు మనుషులు వస్తేనే నాకు భయం. అలాగండి, పెద్ద పెద్ద పనులు ఏమీ చేసుకోలేము అనుకోండి, ఒకరోజు ఒక షెల్ఫ్ క్లీన్ చేసుకుంటా. నేను చిన్న చిన్నవి అండి, పెద్దగా నేనేం చేయలేను. దానికోసం ఒకరోజు సోఫా దగ్గర కవర్లన్నీ తీసుకుని ఉదులుపుతా, ఒకరోజు కిటికీ తులుపుతా అండి, ఒకరోజు ఫ్రిడ్జ్ని మొత్తం క్లీన్ చేయలేను. డోర్ అంతా క్లీన్ చేసి దాంట్లో ఉన్న ట్రేలన్నీ గడిగి పెట్టుకుంటా, ఒక్కొక్క స్టెప్ స్టెప్గా చేస్తా అండి. అన్ని పనులు మన వల్ల అవ్వదండి, మనకు వయసు అయిపోయింది, మనం అంతసేపు స్పెండ్ చేసి చేయలేము. దాన్ని అంటే డివైడ్ చేసుకోవాలండి పని, ఈరోజు ఇది ఈరోజు ఇది. 4 పనులు పెట్టుకుంటానండి, దాంట్లో 2 చేసినా నాకు సంతోషమే. ఈరోజు మా పిల్లకి ఒక ఫ్రాక్ కుట్టాలనుకున్నాను. నేను నైట్కి ఒక క్లాత్ తీసుకున్నా, దాది వెడల్పు చాలేదు. మా చిన్నమ్మాయికి ఒక గౌన్ కుడదామని ఒక ఐడియా లేసి గౌన్ కుట్టేశాను. మా చిన్నమ్మాయి నాకు 2 పాకెట్లు కావాలి, ఫోన్ పెట్టుకుంటాకి 2 పాకెట్లు కావాలి, హ్యాండ్స్ అట్లా ఉండాలండి. సరే అది బ్రేక్ అయిందండి, హ్యాండ్స్ తను ఏదో డిజైన్ చేస్తా అండి, హ్యాండ్స్ కుడదామలే. పాకెట్లు ఇవాళ ఆ గౌన్కి పాకెట్స్ అన్నీ వేసేసి హ్యాండ్స్ ఫైనల్గా ఫినిష్ చేసుకోవచ్చులేనా, అది ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నా అండి. అవతల ఈ చిన్న చిన్న సామాన్ క్లీన్ చేయాలి. అవతల ఈరోజు అంకుల్ గారు నిన్న చెట్టు ములక్కాయలు తెచ్చారు కదండి, దాంట్లో ఒక ములక్కాయ ఉంది, దాన్ని గుడ్లేసి పులిసి పెట్టాలి. ఆ తర్వాత ఇల్లు తుడిసి మాఫ్ వేయాలి, వాళ్ళ శుక్రవారం పూజ చేయాలి, తలస్నానం చేయాలి. బోల్డ్ పనులు అండి, ఇందులో ముఖ్యమైన పనులు ఏంటో అవి మాత్రం చేస్తాండి, మెల్లమెల్లగా చేద్దాం అనుకుంటున్నాం. ఇదేం లేదండి, ఇప్పుడు కుక్కర్ మూసి 2-3 విజిల్ రానిద్దామండి, నాన్నమండి. ఇప్పుడు బాగా 2 గంటలు ఉడికినా కూడా అలా వదిలేశారంటే మీకు ఇట్లా తోమినా కూడా మురికిపోతుంది. ఉడికిందనుకోండి ఆయిల్ బాగా కరిగిపోయి వేడికి బాగా క్లీన్ అవుతుందండి. ఏదో నేను చిన్న టిప్ అండి నేను నేర్చుకున్నాను ఆ రిసార్ట్లో. 4 రోజులు అటు ఇటు తిరిగా కిచెన్లో అబ్బాయి దగ్గర మాట్లాడి ఏదో చిన్న విషయం నేర్చుకున్నాను, అది మీతో షేర్ చేస్తున్నాం. దీన్ని ఇప్పుడు మనం పొయ్యి మీద కుక్కర్ మూసి 2-3 విజిల్ వేసి అట్లా వదిలేద్దామండి, వేడి చల్లారాక స్క్రబ్తో తోముకుందాం. కుక్కర్ మూసండి, విజిల్ వేసి, విజిల్ 2-3 విజిల్ అండి రానిచ్చి వదిలేసేయండి. బాగా చల్లారాక మీరు డైలీ స్క్రబ్ వాడతారు కదండి డిష్ వాషర్ బట్టి, అది క్లీన్ చేసుకున్నారంటే డిఫరెంట్ మీకే తెలుసుదండి. అప్పుడప్పుడు ఆ నీళ్లు ఉడకబెట్టినాక నీళ్ళు ఉంటాయి చూడండి, అవి బాత్రూమ్ వేసి కడిగారనుకోండి బాత్రూంలో క్రిములు చచ్చిపోతాయి, మంచి ఫ్లేవర్ వస్తుంది. నీళ్ళు నిమ్మకాయ ఉప్పు నీళ్లు బాత్రూంలో వేసుకోండి. చిన్న చిన్న టిప్పులు అండి, అదే ఏ వస్తువు వేస్ట్ చేయకూడదండి. ఈరోజు నేను అన్నం వంచేసానండి, ఇప్పుడు అన్నం వంచడం మొదలుపెట్టా. కోడిగుడ్డు ములక్కాయ పులుసు పెడదాను, గుడ్డులు ఉడికేసి పెట్టుకున్నా అండి. ఇదిగో ఈలోపు ఈ ఉడికాక మధ్యాహ్నం తేలిగ్గా వీటిని రుద్దుతానండి, టీవీ దగ్గర కూర్చుని మెల్లిగా ఒక్కొక్క దాన్ని స్క్రబ్ పెట్టి రుద్ది కడుగుతా. ఇంకా పెద్ద వీడియో అయిపోతుందండి, నేను రుద్దేది అన్నీ చూపించను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, గారబెట్టిన గ్లాసులు జగ్గులు ఇలా స్పూన్లు ఒకసారి నిమ్మకాయ ఉప్పు బేకింగ్ సోడా వేసి రుద్ది, మీరు అట్లా ఉడికించి రుద్దుకున్నారంటే మీకు బాగా
కొద్దిగా ఉంటుందండి. తర్వాత మీరు ఎప్పుడు షింకులో వేసేయకూడదండి. స్పూన్లు అన్నీ ఒక బౌల్లో వేసి పెట్టుకోండి, అవి సపరేట్గా రుద్దుకోండి. వాటర్ జగ్గులు అవి అమ్మటప్పుడు కడిగేసుకోండి. గ్లాసులు, వాటర్ జగ్గులు, చెంబులు మాత్రం షింకులు వేయకూడదండి. అవి మిగతా ఆయిల్ పట్టేసి చూడడానికి పాత వస్తువులాగా గారబట్టి బాగదండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటలు వేయండి. ఏదో నాకు తెలిసిన చిన్న టిప్ మీతో షేర్ చేస్తున్నా. నేను చేసే చిన్న పనిని పొద్దుట్లేసి ఏదో ఒక వీడియో వేయాలి. మనమే చెప్పేది ఒక పాయింట్ అన్న చూసే వాళ్ళకి ఉపయోగపడాలి అని నా ఉద్దేశం అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇది 2-3 విజిల్ రానిచ్చేసి ఆపేస్తా. చల్లారాక నేను నిదానంగా పని అయినాక తుంగుకుంటాను అండి. వాళ్ళు శుక్రవారం చాలా పనులు ఉన్నాయి, ఇంకా వంట చేసి పెట్టేయాలండి. శుక్రవారం గుడ్లు ఏంటంటే అండి, మా వారికి పెడతా అండి, ఆయనకి ప్రోటీన్స్ కావాలి, గుడ్లు ఉడికేసి పెడతా. నేను దాన్ని నేను తిన్నాండి. దానికోసం ఆయన కోరిక మేరకు ఆయనకి గుడ్లు వేసి పులుసు పెడతా. మనం పూజ చేసుకునేవాళ్ళం, మన ఇష్టం అండి. అందరు మన వల్ల అందరు నోరు కట్టాలని ఏం లేదు. ఇంకా అంతేనండి, నాకు వంట పని చేసేసి తర్వాత ఇల్లు శుభ్రం చేస్తా. మనం ఉప్పు నిమ్మకాయ అన్నీ వేసి ఉడకబెట్టుకున్నాం చూసారా. మనం పసుపు ఏమీ లేదండి, చూసారా ఎంత పసుపుగా వచ్చేసిందో. మీరు ఏం లేదండి చూసారా, దీంట్లో ఉన్న ఆయిల్ పసుపు అంతా వాటర్లోకి వచ్చేస్తండి. ఉప్పు నీళ్ళు మీరు చక్కగా బేసిన్లో వేసి కాళ్ళు పెట్టుకోండి, కళ్ళలో మురికి అంతా వచ్చేస్తుంది. బాత్రూమ్ కడుక్కోవచ్చండి, వంట బల్ల కడుగు తుడుచుకోవచ్చండి. దీంట్లో ఉప్పు, వంట సోడా, నిమ్మకాయ ఉందండి. ఏదైనా మీకు ఈ నీళ్ళు బాగా వాల్యుబుల్ అండి, క్లీనింగ్కి బాగా పనికి వస్తాయండి. ఊరికే మీరు నేను 2 తీసి ఊరికేనండి, మీరు ఏది వాడతారో అది పెట్టి స్క్రబ్ పెట్టండి. మీరు ఇలా తుడుచుకున్నా అంటే దానికి ఆల్రెడీ లూజ్ అయిపోయిందండి. వేడికి నిమ్మకాయకి ఉప్పుకి దాంట్లో ఉన్న మురికి లూజ్ అయిపోయింది. చూసారా ఒకసారి కడుక్కున్నారంటే మెల్లగా అవన్నీ తోగుతాయండి. ఇప్పుడు చూసారా ఇందాకి ఇందాక ఛాయలు పట్టి డల్లు ఉన్నప్పుడు వచ్చి షైనింగ్గా మెరుస్తుందండి. ఇగో చూసారు ఇక్కడ గాడిలు ఉన్నప్పుడు దగ్గర పట్టేస్తుంది. ఇలాంటి క్లీన్ చేసుకుంటే మీకు ఆ వీడియో ఎండ్ చేయాలి కదండి. నేను చేసిన పనికి రిజల్ట్ కూడా చూపిస్తేనే అది కంప్లీట్ అండి. తర్వాత మీరు ఎట్లా వచ్చినాయో చూపించలేదు అని కంప్లైంట్ చేస్తారండి కమెంట్స్లో. అందుకే నేను చిన్నదైన రిజల్ట్ చూపించాలని 2 స్పూన్లు కడిగి చూపిస్తాను.